మాజీ భారత ప్రధానిగా స్వర్గీయ పివి నరసింహారావు ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని కేంద్ర బిందువుగా నిలిపారని మంత్రి మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ మధుకర్ అన్నారు. మంత్రిని మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను మంత్రిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంత్రినిలోని పివి నరసింహారావు విగ్రహానికి పుట్ట శైలజ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల సృష్టికర్త పివి నరసింహారావు జయంతిని వేడుకలను మంత్రిని పట్టణంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పివి బంగారులో జన్మించిన మంత్రిని ముద్దుబిడ్డగానే మా ప్రాంత ప్రజల మనస్సులో ఉండిపోయారని తెలిపారు. ప్రపంచ మేధావిగా పేరుగాంచిన తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదులు, స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీవీకి సరైన గౌరవం దక్కలేదని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మంత్రినిలో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పివి నరసింహారావు జయంతిని వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారని, ఇటీవలనే శత జయంతి వేడుకలను కూడా నిర్వహించారని అన్నారు. మంతని మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు పివి నరసింహారావు గారి జయంతిని పురస్కరించుకొని ఘనంగా మరి మేమందరము కూడా వారికి నివాళులు అర్పించడం జరిగింది. 102వ జయంతిని పురస్కరించుకొని మరి అతను ఒక దేశంలో మన భారతదేశంలోనే ప్రపంచ దేశాలకు పోటీగా భారతదేశాన్ని ఒక కేంద్ర బిందువుగా చూపించి ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందుండడానికి కారణంలో కూడా మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి బహుభాషా కోవిదుడుగా పేరుగాంచిన మరి అపర మేధావి, అపర చాణక్యులు అంటేనే మరి మన పివి నరసింహారావు గారు. మరి వారి వర్ధంతి ఉత్సవాలు కానీ జయంతి ఉత్సవాలు కానీ మరి మన జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు మేము ఎప్పుడూ కూడా మంత్రిలో ఘనంగా చేస్తూ ఉంటాము. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీసం వారి విగ్రహాన్ని పెట్టకుండా ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. అయినను కూడా మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు, పుట్ట మధుకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని పెట్టి ఇక్కడ వారిని ఘనంగా మరి మేము కూడా వారిని మేము సన్మానించుకోవడం అంటే వారి యొక్క సంస్కరణలను ముందు పెట్టి ప్రపంచ మేధస్సులో ఒక మేధస్సుగా ఉన్న వీరిని మనం అభినందించకపోవడం కూడా దురదృష్టకరమైన విషయము. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే పివి నరసింహారావు గారి జయంతి ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎన్నో సార్లు కూడా శత జయంతి ఉత్సవాలలో కూడా చేయడం జరిగింది. పివి నరసింహారావు గారిని ఎప్పుడు కూడా మంతని మర్చిపోదు. బంగారులో పుట్టినా కూడా మంతని ముద్దు బిడ్డగా కూడా మన పివి నరసింహారావు గారు పేరుగంచినారు. వారికి వారిని మరి మేమందరం కూడా ఈరోజు మర్చిపోకుండా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కాంటాక్ట్ 888-6246-777-9009-08-5-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్ 8499-333-03-998949789.